కళ్యాణి ఆల్రౌండర్. మిమిక్రీ కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు వేమూరి రవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవి గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అండి. ఈ మిమిక్రీ ఫెస్టివల్లో ఈ రకంగా మీడియా వాళ్ళతోటి ఈ రకంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, నా భావనను పంచుకోవడం కూడా ఒక ఆనందదాయకమని భావిస్తున్నాను. మిమిక్రీ కళని స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను దాదాపుగా 15 ఏళ్ళు పైన అయిందండి. మొట్టమొదటిసారిగా నాకు యాక్చువల్గా మన పరుచూరి బ్రదర్స్ పరుచూరి వెంకటేశ్వర సారీ గోపాలకృష్ణ గారి కంఠాన్ని వాళ్ళ ప్రతిధ్వని సినిమా నుంచి చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఏదో ఒకతాయితనంగా వచ్చింది వెరీ చైల్డ్ టైంలో. ఆ తర్వాత ముఖ్యంగా లలిత కళాతోరణంలో డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి కార్యక్రమాన్ని చూసి చాలా ప్రభావితమయ్యి ఆయనలాగా నేను ఎప్పుడో ఒకప్పుడు అన్ని వేల మంది మధ్యలో ఒక్కసారి నా జీవితంలో చేయాలి ఆ ప్రోగ్రాము, నా కళను ప్రదర్శించాలి, 10 మందికి తెలియచేయాలి అనే భావన ఉండేది. అక్కడి నుంచి మొదలైంది నా ప్రస్థానం. ఆ తర్వాత చదువు రీత్యా కొంత గ్యాప్ తీసుకొని డిగ్రీ పూర్తి చేసుకుని పీజీ పూర్తి చేసుకున్న తర్వాత అదృష్టవశాత్తు ఈ మిమిక్రీ కళకి ఒక ప్రాచుర్యం తీసుకురావాలని డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు కంకణం కట్టుకొని ఒక యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం కింద, ఒక కోర్సు కింద ప్రవేశపెట్టాలి అని తపనపడి 10 మంది కళాకారులని ఆయన వెంట తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రం మొత్తం మీద 50 మంది కళాకారులని తెలుగు యూనివర్సిటీ లలిత కళాతోరణం దగ్గరికి పిలిపించుకొని ఆ 50 మంది కళాకారుల్లో కూడా 15 మంది కళాకారులను సెలెక్ట్ చేసుకొని ఆ రకంగా 15 మంది కళాకారుల్లో నేను ఒకనిగా నేను చాలా గర్వపడుతున్నాను ఇప్పటికీ కూడా. ఆ ఫస్ట్ టైం అక్కడ ఇచ్చినటువంటి మెమోంటోకి సత్కారానికి, చిన్ని సత్కారానికి ఆంధ్రప్రభ ప్రెస్ మీడియాలో కూడా నా ఫోటో ప్రచురించడం జరిగింది. అది చాలా అదృష్టంగా భావించాను. ఆ రకంగా మీరు గోపాలకృష్ణ గారి వాయిస్ని చూసి ఇన్స్పైర్ అయ్యాయని చెప్పారు కదా, అదే ప్రాక్టీస్ చేశారు కదా ప్రేక్షకుల కోసం, అది ఒకసారి వినిపించండి. అది యాక్చువల్గా అలవకగా అప్పుడేదో వచ్చింది, కానీ తర్వాత రాను రాను ఆ ప్రాక్టీస్ పోయి ఆ వాయిస్ పోయింది. కావాలనుకుంటే ఇందులో మిమిక్రీలో భాగంగా ఈ మిమిక్రీలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అనుకరించడమే కాదు, అందులో యాక్టింగ్ చేయడం కూడా, ఇవన్నీ చాలా అరుదైన కళ. చతుర్షష్టి కళల్లో ప్రత్యేకత సంతరించుకునేటువంటి కళ. దాంట్లో ఈ వ్యక్తుల కంఠానుకరణలో భాగంగా హ్యూమన్ వాయిసెస్ అంటే మనం ఫిల్మ్ స్టార్స్ది కానీ లేకపోతే ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు వాళ్ళది కూడా అనుకరించుకోవడం జరుగుతుంది పరిపాటి. అందులో భాగంగా ఏదైనా మీకు వాయిస్ని ఇమిటేట్ చేయండి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు NTR జాతీయ చలనచిత్ర అవార్డుని నాగేశ్వరరావు గారికి ప్రదానం చేసినప్పుడు ఆయన చెప్పినటువంటిది. ఈరోజు చూసినట్లయితే NTR జాతీయ చలనచిత్ర అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. ఇద్దరూ కూడా గుడివాడ జిల్లాలో పుట్టారు, ఆ విధంగా కృష్ణా జిల్లాలో పుట్టారు, గుడివాడ తాలూకాలో పెరిగారు. ఇద్దరూ కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం చాలా గొప్ప విషయం. అంతేకాదు ఇద్దరూ కూడా ఆ సినీ పరిశ్రమకి 2 కళ్ళలా 2 స్తంభాల్లో నిలిచిపోతారని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా NTR జాతీయ చలనచిత్ర అవార్డు నెలకొల్పడం జరిగింది. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ జాతీయ అవార్డుని బహుకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా NTR రామారావు గారి విగ్రహాలని రాష్ట్రం నలుమూలలా కూడా పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోతున్నామని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, ఈ విధంగా అనుకరించుకోవచ్చు. ఇంకా అంటే మన వాయిస్కి దగ్గరగా ఉన్న వాటినే తీసుకోవాలని మిమిక్రీలో చెప్తూ ఉంటారు కదా, అంటే మీ వాయిస్కి దగ్గరగా ఉన్న వాయిస్ ఏదని మీరు అనుకున్నారు? అంటే నేను ఎప్పుడు కూడా అలా అనుకోలేదండి. అందులో ఒక నిజం, అది వాస్తవమే, అంగీకరించాల్సినటువంటి వాస్తవమైన విషయమే. మన కంఠానికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని ఆటోమేటిక్గా అవి జరుగుతాయి. బట్ నా విషయంలో మాత్రం నేను ప్రతిదీ కూడా నా కోణంలో నుంచి ప్రాక్టీస్ చేసే నేను నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సాయి కుమార్ గారి కంఠం తీసుకుంటే నా వాయిస్కి సాయి కుమార్ గారి కంఠానికి ఎక్కడ పొంతన లేదు. చిరంజీవి గారు బేస్ వాయిస్, అదేవిధంగా ఐశ్వర్యం గారి బేస్ వాయిస్, అదేవిధంగా నాగార్జున గారిది హస్కీ వాయిస్ అంటారు, ఇవన్నీ వేరియేషన్స్ అనమాట. అదేవిధంగా పాత నటులను చూసుకుంటే కనుక CSR గారి కంఠం, ఆ తర్వాత ముక్కామల గారి కంఠం,
ఇవన్నీ కూడా కొన్ని హస్కీ అండ్ నాజిల్ వాయిస్ తోటి కూడుకున్నటువంటి కంఠాలు. ఈ ఎక్కడ కూడా నా వాయిస్కి దగ్గరగా లేవు, కానీ నా యొక్క ప్రాక్టీస్ తోటే ఇవి నేను ప్రదర్శన చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అది ఉపయోగపడుతుంది అంటారు? 100కి 100 వల్ల కరెక్టే అండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ వెరీ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఇది ఒక కళకి సంబంధించిందే కాదు, ప్రస్తుత జీవన విధానంలో కూడా ఈ సరళని కనుక అలవాటు చేసుకుంటే అది లైఫ్కి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. ఓకేండి, ప్రేక్షకుల కోసం సాయి కుమార్ వాయిస్, ముక్కామల గారి వాయిస్ ఒకసారి వినిపించండి. సాయి కుమార్ గారి కంఠం ఒక వాయిస్ తీసుకుంటే, సాయి కుమార్ గారు ఒరిజినల్గా పోలీస్ స్టోరీ చిత్రంలో చెప్పినటువంటి డైలాగ్ని అదే సాయి కుమార్ గారు సుమన్ గారికి లేదా రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెబితే ఈ విధంగా ఉంటుంది. పోలీస్ స్టోరీ చిత్రం నుంచి సాయి కుమార్. ఈ బెల్టుపై కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్. ఈ పోలీసు సింహమే నిన్ను అంతా మందిస్తుంది. ఇందులో నాజిల్ టచ్ ఉన్నా కూడా అందులో బేస్గా చాలా పవర్ఫుల్గా సాయి కుమార్ గారు చెప్పారు డైలాగ్. చాలా పాపులర్ అయిన సినిమా అది, కన్నడలో చాలా హిట్ అయ్యి తెలుగులో కూడా డబ్బింగ్ చిత్రంగా చాలా సూపర్ హిట్ అయిన సినిమా. మా మిమిక్రీ కళాకారులందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి సినిమా అయింది. ఆ డైలాగ్ కూడా అంతే పాపులర్ అయింది. దాన్ని ఆయన సుమన్ గారికి లేకపోతే రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్తే ఈ విధంగా ఉంటుంది. లయన్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. ఈ బెల్టుపై కనిపించే మూడు సింహాలు ఒకటి నీతికి, రెండు న్యాయానికి, మూడు ధర్మానికి ప్రతిరూపాలు అయితే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్. ఈ పోలీసు సింహమే నిన్ను అంతమందిస్తుంది. గెట్ అవుట్. ఈ విధంగా ఈ వేరియేషన్స్ చెప్పుకోవచ్చు. తర్వాత పాత నటుల దగ్గరకు వెళ్తే కనుక ముక్కామల గారు మాయాబజార్ చిత్రంలో చెప్పారండి, మైసభ ప్రాంగణంలో. ఆ తర్వాత శకునికి ధృనుధనుడిగా వేశారు ఆయన. ఈ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇది నాకు చాలా ఇష్టమైనటువంటిది. ఎంత అభిమానం, ఎంత మోసం, నన్ను పరాభవించడానికే ధర్మరాజు రాజసూయం చేశాడు, నన్ను చిన్నబుచ్చడానికే మయసభ నిర్మించాడు, నాకు మ్రొక్కవలసిన సామంత రాజులు నా కళ్ళ ముందే కప్పాలు కట్టి కానుకలు చెల్లించారు, ఆ రత్నరాశులు నా దోషులతో నేనే పంచి బేలనైనాను, అన్నిటికీ మించి ఆ ప్రగల్భ పంచాని నన్ను చూసి నమ్మినదే, ఆ పరాభవాగ్ని నన్ను దహించకముందే అగ్నిదేవునికి ఆహుతైపోతాను, ఎవరక్కడ చితి పేర్పించండి. నాయన దుర్యోధన గోటితో పోయడానికి గొడ్డలి దాకా ఎందుకు? ధర్మరాజు జోదవచనుడు, ఓడిన కొద్దీ ఒళ్ళు మరచిపోతాడు. ఒక్క రాజ్యాన్నే కాదు, తమ్ముణ్ణి తనను తృదకు ద్రౌపదిని కూడా నీ దాస్యానికి వద్దామన్నా ఓడి ఓడిపోతాడు. ఇక నీ ఇష్టం. జూదంలో జయపజయాలు దైవాధీనాలు మమ్మ, మనమే ఓడితే అమంగళము ప్రతిహితమవు కాక. శకుని పాచకలకు అపజయమా, పరీక్షించండి మహారాజా, పరీక్షించండి. ఈ విధంగా ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి వాయిసులు చేస్తారు కొత్తగా, అంటే చిరంజీవి గారు, సాయి కుమార్ గారు, మీరు మాత్రం ముక్కామల గారు, ఇవన్నీ అంటే వెనకటి తరం వాళ్ళవి చేస్తున్నారు. ఆ పాత మధురం ఎంతో సుమధురం, మధురం సుమధురం. ఇది నేను చెప్తున్నది కాదు, ఎంతోమంది కళాకారులు ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది. పాత నటీనటులని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక వేదికని మనకి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఏ నటుడు పాత నటుడు తీసుకున్నా కానీ కూడా ఆంగికం భావం, డైలాగులోనే భావాలు ఉంటాయి వాళ్ళకి. అలాంటిది మనం అనుకరించి చెప్పగలడంలో చాలా ఎంతో గొప్పదనం ఉంటుంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు ప్రేక్షకుల కోసం అంటే మీ గురించి తెలుసుకునేటటువంటి అవకాశము, ప్లస్ మీరు అంటే కళాకారులందరూ కూడా ఎంత కష్టపడతారు అనేటటువంటి విషయం కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలండి. ఈ కళావేదిక ద్వారా, ఈ కళ్యాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నాకు ఎంతో మహద్భాగ్యం లభించింది. దానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను. వీళ్ళు ఇలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు వాళ్ళని కవరేజ్ చేసి నాలాంటి పాత తరపు కళాకారులను కానివ్వండి, లేకపోతే యంగ్ ఆర్టిస్టులను కానివ్వండి, కూడా వాళ్ళని పరిచయం చేసి ప్రపంచానికి తెలియజేయాలని మరి మనసారా కోరుకుంటూ వాళ్ళకు కూడా నా అభినందనలు తెలుపుకుంటాను. జై హింద్.
థ్యాంక్ యూ సార్. అదండి, రవి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. పాత తరం నటుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయని ఆయన చెప్తున్నారు. నిజంగానే మనకి పాత తరం నటుల గురించి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కాబట్టి వాటిని కూడా మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.